సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి చాలామంది నటులు హీరోలు హీరోయిన్లు అందరూ వచ్చి నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నటి సుహాసిని గారు ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి, ఏ విధంగా చూడాలి ఆయన లేనటువంటి లోటును సినీ పరిశ్రమను ఏ విధంగా చూస్తుంది? అంటే మంచి పిక్చర్ చేశారు, మంచి మంచి పాత్రల్లో నటించారు. ఆ పాత్రల్ని చూసి అందులో ఆయన సహజ నటన చూసి మనం సంతోషించుకోవాలి. కానీ ఇప్పుడు పోయారని యూనో దుఃఖపడంలో ఏమీ ప్రయోజనం లేదు. నేను అదే అనుకుంటున్నాను, మంచి మెమరీస్ మాత్రం పెట్టుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్గా చాలా సఫర్ అయ్యారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, ఏదైనా మనకి ఎంత ఫిట్గా ఉన్నా ఎంత హెల్తీగా ఉన్నా ఏదైనా సిమ్టమ్స్ వస్తే డెఫినెట్గా డాక్టర్స్తో వెళ్ళి టెస్ట్ చేసి చేయించుకోవాలి. ఆయన కొంచెం లేట్ అయ్యారు, అందుకే ఇలా అయిపోయింది. అదర్వైజ్ హీ హ్యాడ్ అ గ్రేట్, ఆయన కంటే ఫిట్నెస్ అండ్ డిసిప్లిన్ ఎవరికీ ఉండదు. బట్ వాట్ టు డూ, ఫేట్ ఇస్ లైక్ దట్. మార్నింగ్ నుంచి చూస్తున్నాం అక్కడ ఇక్కడ ఉండేటువంటి అన్ని కార్యక్రమాలు మీరే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఫ్యామిలీతో కూడా మీకు ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళతో పాటు మీరు అనేక తీర్థయాత్రలకు వెళ్ళారు, కొన్ని లొకేషన్స్ కూడా వెళ్ళారు. ఎలా ఉండేవారు మేడం సార్ మీతో, ఏ విధంగా మీ రిలేషన్? అంటే నాకు బ్రదర్ అన్నయ్య, శరత్ అన్న అనే పిలుస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపు 40 to 45 పిక్చర్స్లో కలిసి నటించాం. నా ఫస్ట్ పిక్చర్ మీరు చూస్తుంటారు, మీరు ఐ థింక్ యువర్ వెరీ యంగ్, తెలుగులో వచ్చింది మౌన గీతం అని. అందులో నా అన్నయ్యగా యాక్ట్ చేశారు. నేను ఫస్ట్ యాక్ట్ చేసింది ఆయనతోనే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దట్ రిలేషన్షిప్ కంటిన్యూస్. లాస్ట్ 2 మంత్స్గా ఫ్యామిలీ నుంచి నాకు ఫోన్ చేసి కాంటాక్ట్లో వచ్చారు. అప్పటి నుంచి డాక్టర్స్తో మాట్లాడి తర్వాత చిరంజీవి గారు, కమల్ గారు, రజనీ గారు, నలుగురం ఎప్పుడు మళ్ళీ డాక్టర్స్తోనూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనూ మాట్లాడి ఎలాగైనా ఆయన్ని కాపాడాలని చూస్తాం. కానీ యూనో ఫేట్ ఇస్ బిగర్ కదా. తమిళ నటులు అంత వచ్చినట్లు మేడం, ఇంకా ఎవరైనా బంధువులు కూడా రావాల్సినటువంటి పరిస్థితులు? అదే, లాస్ట్ బ్రదర్ ఇప్పుడే వచ్చారు, దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఐసీయూలో ఆల్మోస్ట్ దాదాపు 72 డేస్ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ క్రిమేషన్ అండ్ ఆల్ ద రిచువల్స్ ఇమీడియట్గా చేయాలని. ఈవినింగ్ వస్తే కూడా ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ కలుస్తారు. ఎందుకంటే ఇవాళ వీక్ డే కాబట్టి ట్యూస్డే అందరూ వర్క్లో ఉన్నారు, షూటింగ్లో ఉన్నారు. ఈవినింగ్ కూడా ఆర్టిస్ట్ వచ్చే అవకాశం ఉంది. కమల్ గారు మాత్రం రావటం లేదు, ఎందుకంటే ఆయనకు ఇండియన్ 2 మేకప్లో ఉన్నారు కాబట్టి రావట్లేదు. కానీ అప్పుడప్పుడు ఎవ్రీ 5 మినిట్స్ ఫోన్ చేసి కనుక్కుని ఉన్నారు. ఆయన ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ దాదాపు 25 పీపుల్ ఉన్నారు ఇక్కడ చూసుకోవడానికి. మొత్తం అరేంజ్మెంట్ చేసిందంతా నడిగర్ సంఘం అండ్ మెడ్రాస్ టాకీస్ అండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి, రాజకమల్ ఆఫీస్ నుంచి. కుటుంబ సభ్యులను అడిగాం, ఇక్కడ గిండిలో ఇక్కడ అంత్యక్రియలు జరిపేటటువంటి పరిస్థితి ఉంది అనేది, ఎక్కడన్నా సమాధి నిర్వహించేటువంటి పరిస్థితి? నాకు తెలియదండి, ఒక అన్నయ్యని ఒక చెల్లి ఎలా చూస్తుందో అలాగే చూస్తాను. కానీ నేను అలా అనుకోలేదు, ఇంతవరకు ఆలోచించలేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే ఇటు సినీ పరిశ్రమలో నిజంగానే ఆయన కోల్పోయారు అనేది తీరణమైనటువంటి లోటు.